హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన, ఇండియన్ జోగ్రఫీ సబ్జెక్ట్లోని వాటర్వేస్కి సంబంధించిన బిట్స్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ 15 బిట్స్ అయితే పార్ట్ వన్, 15 బిట్స్ అయితే ప్రీవియస్ వీడియోలో పార్ట్ వన్లో అప్లోడ్ చేశాను. ఇదైతే రిమైనింగ్ 15 బిట్స్ అయితే చేస్తున్నాను. ఇదే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి, మళ్ళీ స్పెషల్గా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 అండ్ 2 మరియు డిఎస్సి, జేఎల్ వాటికి కూడా వాటికి ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడు క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ 16th క్వశ్చన్, ఏ రవాణా మార్గాలన్నిటిలోకెల్లా అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా జల రవాణా ఆర్ నీటికి కదిలే గుణం ఉండడం వల్ల దానిపై తేలే వస్తువులను సులభంగా కదిలిస్తుంది. ఆప్షన్ 1 అసెప్షన్ కరెక్టే అండ్ రీజనింగ్ కూడా కరెక్టే. ఏ ఆర్ సరైనవే మరియు ఆర్కు సరైన వివరణ. ఓడరేవులు అధికంగా గల రాష్ట్రం ఏది? ఆప్షన్ 3 మహారాష్ట్ర. భారతదేశంలో జలమార్గాల పరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవి? ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఒక కృత్రిమ బోటును దేశీయంగా నిర్మించి దాని సుదీర్ఘమైన కాలువల ద్వారా సముద్రాన్ని కలిపే అవకాశాలను పరిశీలించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ 2 రాజస్థాన్. ప్రతిపాదన, భారతదేశంలోని కోల్కతా, ముంబై మరియు చెన్నై ఓడరేవులకు ఆనుకొని ఉన్న పోషక ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి. రీజనింగ్, ఈ ఓడరేవులు తమ పోషక ప్రాంతాలలో లభించే ముడి సరుకులను పొందడానికి మరియు ప్రపంచ మార్కెట్లను చేరటానికి అనువుగా ఉంటుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, ఏ అండ్ ఆర్ సరైనవే. ఏకి ఆర్ సరైన వివరణ. కింది వాటిలో సరికానిది ఏది? దేశంలో ఏకైక కార్పొరేట్ ఓడరేవు ఎన్నోర్ ఓడరేవు. భారతదేశంలో అత్యంత సురక్షితమైన ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు. మానవ నిర్మిత ఓడరేవు కొచ్చిన్, ఇది తప్పు. ముత్యపు చిప్పులకు ప్రసిద్ధి చుటికోరిన్ ఓడరేవు, ఇది సరైనదే. సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఓన్లీ సి సరికానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జాతీయ జలమార్గము 3NW3లో లేని కాలువను గుర్తించము. కొట్టాపురం నుండి కొల్లం వరకు ఉద్యోగ మండలం కాలువ, చంపాకరన్ కాలువ, జియోన్ కాలి, చార్ బాటియా. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, డి మాత్రమే. కింది వాటిని జతపరచము. కృష్ణపట్నం తొలి గ్రీన్ ఫీల్డ్, న్యూ మంగళూరు గేట్వే ఆఫ్ కర్ణాటక, ముంబై భారీ తరహా ఓడరేవు, ముంబై వచ్చేసరికి అత్యంత రద్దీ గల ఓడరేవు. పోర్ట్ బెయిల్ భారీ తరహా ఓడరేవు. కృష్ణపట్నం తొలి గ్రీన్ఫీల్డ్, న్యూ మంగళూరు గేట్వే ఆఫ్ కర్ణాటక, ముంబై అత్యంత రద్దీ గల అండ్ పోర్ట్ బ్లెయిర్ భారీ తరహా ఓడరేవు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్టు గురించి సరైన అంశాలను గుర్తించము.
దీనిని భారత నేవీ కమాండర్ అయిన ఏడీ టేలర్ గారు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు గల్ఫ్ ఆఫ్ మన్నార్ను పాక్ జలసంధిని కలుపుతుంది. స్వాతంత్రం తర్వాత 1999లో ప్రారంభించారు. ఆప్షన్ 3 ఏబిసి సరైనవి. ప్రపంచంలో అత్యధిక పూడిక సమస్యను ఎదుర్కొంటున్న ఓడరేవు ఏది? ఆప్షన్ 1 కోల్కతా ఓడరేవు. విశాఖపట్నం ఓడరేవుకు సంబంధించిన అంశాలను పరిశీలించండి. డాల్ఫిన్ నోస్ కొండల వల్ల ఏర్పడ్డది. తూర్పు తీరంలో ఏకైక సహజ ఓడరేవు. ప్రధాన ఓడరేవులలో ఈ ఓడరేవు లోతైనది. జపాన్కు ఇనుమును ఎగుమతి చేస్తుంది. ఎస్ ఆప్షన్ 4 ఏబిసిడి సరైనవి. కింది వాటిలో సరికాని దానిని గుర్తించుము. NWW1 1986లో ప్రకటించారు. NWW1 5 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. NWW1 1620 కిలోమీటర్ పొడవుతో కలదు. జాతీయ జలమార్గం 1 ఉన్న ప్రధాన ఓడరేవు కోల్కతా ఓడరేవు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సారీ ఆప్షన్ 2 ఇదొక్కటే తప్పు, రిమైనింగ్ అన్నీ కరెక్టే. జాతీయ జలమార్గం 4 NWW4లో ఉన్నటువంటి కాలువలను గుర్తించుము. కాకినాడ కాలువ కరెక్టే, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్హోమ్ కాలువ అన్నీ ఉన్నవి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 భారత్ ఇతర దేశాలలో నిర్మిస్తున్న ఓడరేవులు ఏవి? మయన్మార్ సిట్వే అండ్ ఇరాన్ చాబహర్ పోర్ట్. ఆప్షన్ 3 కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టుల్లోని సరైన అంశాలను గుర్తించుము. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని మయన్మార్లో జల మరియు రోడ్డు రవాణా ద్వారా అనుసంధానించే పథకం. ఇది కోల్కతా ఓడరేవు నుండి సిట్వే ఓడరేవు వరకు ఉంటుంది. కలదాన్ నది మార్గం ద్వారా కలుపుతుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఏబిసి మరియు ఏబిసి సరైనవి. క్రింది వానిలో సరికాని అంశాలను ఎంచుకుము. NWW16 ప్రధాన మార్గం జియోంగ్కాలి నుండి చార్ బాటియా వరకు. ఇది తప్పు. NWW16 మార్గంనే NWW6గా పిలిచారు. NWW16 ప్రధాన నది బరాక్ నది. దీన్నే భారత్ కెనాల్ మార్గం జలమార్గం అంటారు. బరాక్ కెనాల్ ఇది కరెక్టే. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఒకటి మాత్రం సరికానిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.